బీజేపీ పై అంచెలంచెలుగా పోరాటం చేస్తామన్నారు టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్. పోరాటాల్లో చివరి అస్త్రంగా తెగదెంపులు అని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇన్నాళ్లు బీజేపీతో స్నేహంగా ఉన్నామని చెప్పారు. చంద్రబాబును ఎవరూ తక్కువగా అంచనా వేయవద్దని, గతంలో చంద్రబాబు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పారని చెప్పారు. ఆదివారం తమ కార్యాచరణను చంద్రబాబు ప్రకటిస్తారని చెప్పారు టీజీ. హోదా ఇస్తే బీజేపీతో కలుస్తామన్న జగన్ వ్యాఖ్యల వల్ల కూడా కేంద్రం నుంచి రాష్ట్రానికి సహకారం అందడం లేదన్నారు ఆయన. ముఖ్యమంత్రితో అందరు ఎంపీలు సమావేశమవుతున్నాం. ముఖ్యమంత్రి గారు డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వంతో వార్ డిక్లేర్ చేసేదానికి ముందుకు పోయే దిశలో వెళ్తున్నారు. అంచెలంచెలుగా ఈ యుద్ధం ప్రక్రియ ఉంటుంది. మనందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని ముక్కలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా మొండి చెయ్యి చూపించే దిశలో ఉన్నప్పుడు బీజేపీ అపోజిషన్లో ఉండి స్పెషల్ స్టేటసు, స్పెషల్ ప్యాకేజు ఇంకా కొన్ని ఇవ్వాలని ముందుకు తీసుకురావటంతో బీజేపీతో కొద్దో గొప్ప ప్రేమ పెరగటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారిని ఎవరు తక్కువ అంచనా వేయరాదని తెలియజేస్తున్నాను. ప్రతిపక్షాలు ఏమంటాయంటే రాష్ట్ర అవతరణ అయ్యేదే వారితో యుద్ధం పెట్టుకోండి కేంద్ర ప్రభుత్వంతో అంటారు. ఏ తెలివైన వాడు కూడా కొత్తగా ప్రభుత్వం ఏర్పడినప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పుడు కానీ ఇచ్చినవన్నీ సాధించుకుంటూ ఇంకా మిగిలిందేవి యుద్ధ ప్రకటన చేయాలి కానీ స్టార్టింగ్లోనే యుద్ధం చేస్తే మనకు చెప్ప మిగిలేదు. ప్రతిపక్షాలకు ఏమంటే ఎప్పుడు కానీ ప్రజలు, రాష్ట్ర ప్రజలకు రూలింగ్ పార్టీ చిప్ప మిగిల్చింది అని అనిపించుకొని వారు ప్రభుత్వంలో రావాలని ఎప్పుడు ప్రతిపక్షాలు ఎప్పుడు చేసే పని అది. అక్కడ కూర్చున్న వాళ్ళు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత వీలైతే అంత తీసుకొని ఎలక్షన్ల ముందు డిక్లేర్ చేయాలని. అంతేకాకుండా మిత్రపక్షాలైన తెలుగుదేశం పార్టీ కానీ, మహారాష్ట్రలో ఉండే శివసేన కానీ, ఇంకా కొన్ని పార్టీలు ఏమి చేయలేని పరిస్థితి. ఎంతున్నా ప్రేమతో లాగినంత లాగాలి. కేంద్ర ప్రభుత్వంలో బీజేపీకి 100కి 100 పాళ్ళు మెజారిటీ, అంటే వారు ప్రభుత్వం నడుపుకునే మెజారిటీ బీజేపీకి కలిగించినందుకు మిత్రపక్షాలని బీజేపీ కేర్ చేసే పరిస్థితుల్లో లేదు. అలాంటప్పుడు మనం వీలైనంత వరకు బీజేపీ ప్రభుత్వంతో తీసుకున్నాం. అంటే అంచెలంచెలుగా పోరాటాన్ని మా కమాండర్, చీఫ్ కమాండర్ చంద్రబాబు నాయుడు గారు నిర్ణయిస్తారు. నేను మీడియాలో చెప్పడం సబబుగా ఉండదు, బట్ అంచెలంచెలుగా వార్ అనేది మొదలవుతుంది. దాంట్లో ఇప్పుడు ఈవేళ పెద్దగా ఉండదు, సండే వారితో అవుతుంది. సండే అయిపోయిన తర్వాత అంచెలంచెలుగా పార్లమెంట్లోనూ వారు ఉంటుంది, బయట కూడా ఉంటుంది. మరి ఈ అంచెలంచెల వారిలో మరి లాస్ట్ ఫైనల్ స్టేజ్ వచ్చి తెగతెంపులు ఉంటాయి. అంచెలంచెల వారు అనేది మీ అందరికీ తెలిసిందే. మాకు 3 రకాలు ఉన్నాయి. కేంద్ర మంత్రిలో మంత్రివర్గంలో ఉన్నాం, వారు మా మంత్రివర్గంలో ఉన్నారు, మళ్ళీ ఎంపీలు రాజీనామా అనేది ఒక క్వశ్చన్ ఉంటుంది, 3వ క్వశ్చన్ వచ్చి తెగతెంపులు కేంద్ర ప్రభుత్వంతో చేసుకోవటం. సో ఇవన్నీ